మార్చాడు. మత్తయి 9వ అధ్యాయం చదవండి. ఎలా ఆయన పిలిచినప్పుడు జరిగిన అక్కడ గోళను చూడు, ఆ గోళ ఇంకా మారలేదు. సాతాను ఆ రోజు చేసినాడు కదా, ఇంకనది చేస్తూ ఉంటున్నాడు. 12వ వచనం చదవండి, 9వ వచనం. నా లేఖనంలోని అర్థము గ్రహించుటకు నేర్చుకో. నీ ప్రభు యేసుక్రీస్తు లోకాన్ని రక్షించు యేసు అంటే ఎవరు? ఆయన హృదయ వాంఛ ఏమిటి? నువ్వు సాతాను చేతులు పడిపోయి సాతాను తలంబులు, కన్నులు నిండా సాతాను తలంబులు. ఎట్లా? ఏవో నాకు దేవుడు దర్శనమిచ్చాడు. ఏం దర్శనమిచ్చా? పిచ్చు అమ్మాయి, పిచ్చువారు, సాతాను బిడ్డలు వ్రేలు చూపి నీ ఒక్కొక్కరిని పాపంలో బలహీనమును పలికి నీలో ఉన్న పాపాన్ని పరుల మీద పట్టేస్తున్నావు. నీ ఆలోచనలు దేవుని ఆలోచనలు కాదు. దేవుని ఆలోచనల్ని బైబిల్ చదివి ఆయన భావాలను తెలుసుకోవాలి. దేవుడు నిన్ను నన్ను తన రక్తముతో కడిగి ఆయన చేసిన త్యాగం చాలా గొప్పది. నిన్ను నన్ను కడిగి మనల్ని దేవుని ముందు నిలబెడుతున్నాడు. ఆ వాక్యం మరొకసారి చదవండి, యూదా 24వ వచనం. నశించుటకు కారణమైన వారిని ఆయన పైకి లేపాడు. వారిని ఇంకా నీవు ఈ పాపమునకు పడిపోయావు, ఇంకా దానిలో మునిగిపోని ముంచలేదు, తీర్పు చెప్పలేదు. పరిశుద్ధాత్మను పొందుతున్నప్పుడు నీ హృదయ అంతరంగంలో పరిశుద్ధాత్మ నీకు చెప్తాడు, దేవుని బిడ్డలు దేవుని ప్రేమను ఇవ్వటానికి పిలువబడ్డారు, దేవుని మహిమను చూడటానికి చూపించుటకు ఎన్నుకొనబడ్డారు. లేకపోతే దేవుని సువార్తను బోధిస్తానని పలికిన వారు గొప్ప వెలను చెల్లించాలి. దేవుని రక్షించుటకు బదులుగా ఎంతమందిని నాశనం చేశావు నీవు, ఎంతమంది పడిపోవుటకు కారణమయ్యావు, ఎంతమంది ఏడ్చి ఇచ్చి ఇదేనా శుభవార్త, ఇదేనా పరిశుద్ధమ ఇల్లు నాకు వద్దయ్యాను పారిపోతారు ఎవరు? నీ వలన. చదవండి మరొకసారి, నశించిపోకుండా పతనం కాకుండా సీరో కాకుండా నిన్ను రక్షించి తన మహిమ ఎదుట ఆనందముతో నిమ్మును. లోకంలో వారు దోషులు, కానీ యేసు తన రక్తం ద్వారా ప్రతి ఒక్కరు నిర్దోషులుగా మార్చి శక్తిగల రక్షకుడైన అత్యుత దేవుని ముందు నిలబడుతున్నాడు. ఆయనకు మహిమ. కుడి చేతిని హృదయం మీద ఉంచుకోండి. స్వామి, నీ శుభవార్తను సరిగా అర్థం చేయి జ్ఞానం నాకేవు. నేను ఎటువంటి శుభవార్త బోధిస్తున్నాను? సాతాను శుభవార్తను, యేసు శుభవార్తని పేరిట బోధించి మనుషులు మనస్సుని పాప బంధనములో కట్టివేసి, అయ్యో ఈ త్రాగుబోతా నుండి నేను రాలేను, అయ్యో ఈ త్రాగుబొత్తు వలన నన్ను నాశనం చేసుకున్నాను. నాశనం చేసిన మాత్రం శుభవార్త కాదు, నీకోసం ఒకడు బలి అయ్యాడు, నీకోసం రక్తం చిందాడు. పాపం యొక్క వేతన మరణమే, కానీ మరణం నుండి లేవనెత్తిన పడిన యేసు ప్రతి ఒక్కరు అట్లనే వారు మరణం నుండి లేవనెత్తపడి ప్రభు క్రీస్తుని పునరుత్థాన శక్తిని పొంది వారందరూ వారు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడల్లా స్వామిని రాజ్యాన్ని, స్వామిని ప్రేమను, స్వామిని దయను స్థాపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకటి చేతుని హృదయం మీద ఉంచుకుంటూ ప్రార్థించుకో. నీ మంచితనము యేసయ్యా, నేను మరువలేనయ్యా. ఈ మంచితనమును, నీ మహిమను, నీ ప్రేమను, నీ దయను అయ్యా
ప్రకటించే కృప దయచేయు. సిలువ మరణ వేదనలో కూడా ఒక దొంగ క్రూరమైన పాపి యేసును నిందిస్తున్నాడు, కానీ యేసు ఒక్క మాట కూడా చెప్పలేదు, మౌనం వహిస్తున్నాడు. కొన్నిసార్లు యేసు ఘోరమైన పాపులు, మారలేని పాపులను చూసి అక్కడ కూడా వారిని నిందించలేదు, దండించలేదు, ఖండించలేదు, మౌనం వహిస్తున్నాడు. మరోవైపు ఇంకొక దొంగ, ప్రభువా నాపై కరుణించు, ఈరోజే నీవు నాతో ఉంటావు అయ్యా, యేసు స్వామి నీ ఆత్మ నా ఆత్మగా మారాలయ్యా, నీ తలంబులు నా తలంబులుగా మారాలయ్యా, నీ ఆలోచనలు నా ఆలోచనలుగా మారాలయ్యా, అందరినీ కల్వారి ప్రేమలో నడిపించాలయ్యా, నిజమైన శుభవార్తను నేను స్వీకరించుకోవాలయ్యా. లోకమందా మనుషులని భయపరచి బలహీనపరచి అయ్యో అయ్యో ఎంతో మంది ఎటువంటి శుభవార్త ఇది శుభవార్త కాదు పారిపోతున్నప్పుడు నీవు మమ్ములను ఐక్యపరచి సఖ్యపరచి ఆ సఖ్యపరచే పనిని మా చేతిలో పెట్టి ఉన్నావయ్యా. నీ హృదయ వాంఛను సత్యమును తెలుసుకునే భాగ్యమాకి ఇవ్వమయ్యా. నీ మంచి తణము యేసయ్యా నేను మరువలేనయ్యా, నీ మంచి తణము యేసయ్యా నేను మరువలేనయ్యా. దేని ద్వారా? కొందరికి కళ్ళు చూపంతా కళ్ళ మీద తప్పులు చూడటమే, అటువంటి వారి చేతులను కళ్ళు మీద ఉంచి ప్రార్థించండి. కొందరికి నోరును తెరచినా అంతే, ఆ నోరు మీద చేతులు ఉంచి ప్రార్థించండి. ఎక్కడక్కడ ఏ అవయాలతో ఎప్పుడు సాతాను పనులు చేస్తున్నా దాని నుండి విడుదల పొందుటకు యేసుని చూడు. యేసుని ఎలా ఆయన అందరినీ రక్షిస్తున్నాడని చూడు. అది సఖ్యయుగా ఉండవచ్చు, అది మరియ మక్తలైనగా ఉండవచ్చు. సిమోను ఈమె భయంకరమైన పాపి కదా, యేసు కట్ట చెప్పి ఎవరు యేసయ్యను ప్రేమిస్తారో వారు ఎక్కువగా ప్రేమ వలన వారు ఎక్కువగా పాపాలు మన్నింపబడతాయి. ఇక్కడ ఫోకస్ వారి పాపం కాదు, వారి ప్రేమ. ఎవరెవరు ఎక్కువ యేసుని ఎక్కువ ప్రేమలో నడిపింపబడతారో వారు తనంతట తానే వారు పాపాన్ని తీసివేసి నన్ను ప్రేమించి గొప్ప దేవుడు నాకు కావాలి, నా సమస్తమును ఎరిగి కూడా నన్ను తన బిడ్టగా అంగీకరించే ఆ బిడ్టను ఆ దేవుని వదిలి నేను ఉండలేను, ఈ లోకము దాని ముఖం ఆ ప్రభు ముందు ఏమీ లేదు, ఎంతవేళ చెల్లించను ఆయన ముందు ఆయన నాకిచ్చే రక్షణను నేను వదలలేను, ఇది ఒక వాంఛగా మారుతుంది, ఇది శుభవార్త. ప్రభువా నీ మంచితనములో పాల్గొనుటకు మమ్మల్ని ఎన్నుకున్నావని 2 పేతురు 1:3-4 ఆయన ఇట్లు పలుకుతున్నాడు. 2 పేతురు 1:3-4 రెండు చేతులు పైకి లేపి సత్యమును హృదయం నిండా స్వీకరించుకో. ఆయన దైవ శక్తి పవిత్ర సంబంధమైన సంబంధమైన అన్నిటియు సమస్తమును ఒసగినది మనకు. ఎందుకయ్యా ఆయన ఇవి అన్నీ చేస్తున్నాడు? కారణం ఆయన కూర్చిన సమస్త జ్ఞానమును మనం పొందుటం అంటే ఏమిటి? ఆయన మహిమలోను దేవుని మంచితనములో మనమందరము పాలు పంచుకొనుటకు ఆయన మనల్ని పిలచెను. ఆయన పిలుపు ఇది ఒక్కటే, ఆయన మహిమలోను ఆయన మంచితనములోను పాల్గొని ప్రతి ఒక్కరిని దేవుని మహిమలోను దేవుని మంచితనములోను నడిపించాలి. నీ మంచి తణము యేసయ్యా నేను మరు
చూచున్నా